హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీ టాక్స్. పూనం పాండే సంచలనాలకు మారు పేరైన ఈ పేరు వినని వారు తెలియని వారు ఉండరు. సినిమా అభిమానులే కాకుండా మోడలింగ్, సినిమా ఎంటర్టైన్మెంట్ అభిమానులే కాకుండా స్పోర్ట్స్ పై అవగాహన ఉన్న ముఖ్యంగా క్రికెట్ అభిమానులు పూనం పాండే అనే పేరుని ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే 2011 వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలో ఇండియా కనుక ఫైనల్కి వచ్చి గెలిస్తే నా శరీరంపై ఉన్న బట్టల్ని విడిచిపెడతాను అనే ఒక సంచలన కామెంట్ చేసి అప్పట్లో వార్తల్లోకి వచ్చారు. అలాంటి వార్తలతో ఎప్పటికప్పుడు సినిమాలు మోడలింగ్ కంటే సంచలనాత్మకమైన వార్తలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే పూనం పాండే మరోసారి చాలా రోజుల తర్వాత ఒక సంచలనానికి కారణమయ్యారు. సరిగ్గా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవానికి సరిగ్గా 2 రోజులు ముందు ప్రముఖ నటి మోడల్ పూనం పాండే క్యాన్సర్తో చనిపోయారనే వార్తను దాదాపు 100% మీడియా నమ్మి ప్రత్యేక కథనాలని ప్రకటించాయి. అఫీషియల్గా ఆమె మరణ వార్తను అనౌన్స్ చేశాయి. ఆమె మరణ వార్తను అఫీషియల్గా ప్రకటించిన మీడియాకు నెక్స్ట్ డేనే పూనం పాండే స్వయంగా, నేను చనిపోలేదు, అదంతా అబద్ధపు వార్త, ఆ వార్త కూడా నేనే క్రియేట్ చేసి నా సోషల్ మీడియా మేనేజర్తో పోస్ట్ చేయించి మిమ్మల్ని అందరినీ నమ్మించాను, దానికి కూడా కారణం ఉంది, సారీ అని సింపుల్గా చెప్పడం జరిగింది. దీనిపైనే ఆమె ఎంతైతే ఆమె మరణ వార్తను విన్న వాళ్ళు, నమ్మిన వాళ్ళు, అలాగే మీడియా కానీ, అలాగే సోషల్ మీడియా కానీ, ఇతర ఎంటర్టైన్మెంట్ సినిమా ప్రముఖులు కానీ, నేను ఇంకా బతికే ఉన్నాను, చనిపోలేదు, ఇదంతా కూడా కట్టుకథ, నాకు నేనే కట్టుకథగా మీడియాలో ప్రకటించాను అని చెప్పగానే ఆమె బతుకుంది అనే సంతోషానికంటే ఇలా అందరినీ షాక్ గురి చేసి బ్లేమ్ చేసే విషయంలోనే రకరకాల విమర్శలు, ప్రతివిమర్శలు వస్తూ ఉన్నాయి. అసలు పూనం పాండే ఎందుకు తను చనిపోయాననే వార్తను సోషల్ మీడియాలో ప్రకటించడం, జనాలు నమ్మించడం జరిగింది? దీని వెనుకున్న కథ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, డ్రాగ్ చేయకుండా చెప్పాలంటే, ఒక క్యాన్సర్ పైన, ముఖ్యంగా సర్వైకల్ అనే క్యాన్సర్ అంటే గర్భాశయ క్యాన్సర్ గురించి అందరికీ అవగాహన కలగాలనే ఉద్దేశంతో చేసిన ఒక బ్లేమ్ న్యూస్ తప్ప, ప్రాపగేషన్ తప్ప, పని కట్టుకుని దాంట్లో ఆమెకు ఏదో పెద్ద పేరు వస్తుందనో లేదంటే జనాల్ని షాక్ గురి చేసి ఫూల్ చేయాలనే ఉద్దేశంతో ఆ పని చేయలేదని ఆమె చెప్పకనే చెప్పింది. దీనిపైన కూడా చాలామంది ఆమె చేసింది మంచి పనే అని సమర్థించిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఎవరి పూనం పాండే అనే క్వశ్చన్ మార్క్ కూడా చాలామందికి, ఇలాంటి వార్త విన్న వాళ్ళకి, ఆమె గురించి అంతంత మాత్రంగా తెలిసిన వాళ్ళకి, అసలు తెలియని వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది. ఉత్తరప్రదేశ్ చెందిన ఈవిడ ఢిల్లీలోనే పుట్టి పెరిగి అక్కడే 10th ఇంటర్మీడియట్ వరకు చదువుకుని ఇంటర్మీడియట్ నుంచే మోడలింగ్ని తన కెరీర్గా మలుచుకున్న నటి. ఆవిడ నటిగా తెలుగులో కూడా తను యాక్ట్ చేయడం జరిగింది. మాలిని అండ్ కో మన బిగ్ బాస్ ఫేమ్ సామ్రాట్ అనే హీరోతో చేసింది. దాంట్లో కూడా చాలా రొమాంటిక్ సీన్స్లో యాక్ట్ చేసి, రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకి మంచి పేరున్నా కానీ ఆ సినిమా ఫ్లాప్ కావడంతో తెలుగు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక హిందీలో చేసిన నాష అనే ఒక రొమాంటిక్ మూవీలో కూడా చేసిన ఆమెని గ్లామర్ పాత్ర బాగా ఎలివేట్ అయినా ఆ సినిమా కూడా పెద్దగా ఆడకపోవడంతో హిందీలో కూడా పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే కంగనా రనౌత్ హోస్ట్గా చేసిన లాకప్ అనే రియాలిటీ షోలో తను యాక్టర్గా చేయడం జరిగింది. దాంట్లో మాత్రం మంచి స్కోప్, తనని ఒక యాక్టర్గా నిరూపించుకునే మంచి స్కోప్ ఉన్న పాత్ర అందులో చేసి ఒక నటిగా కూడా అందరూ తన వైపు చూసేలా చేస్తుంది. అటు బాలీవుడ్ టాలీవుడ్లో కూడా నటిగా ట్రై చేసినా అంతగా సక్సెస్ రాలేదు. మెయిన్ స్ట్రీమ్లో ఉండే హీరోయిన్లకు ఉన్నంత పాపులారిటీ, అవకాశాలు సినిమా నటిగా రాలేదు. కానీ మోడలింగ్లో మాత్రం మంచి అవకాశాలు వచ్చినాయి. ఇంగ్లీష్ మ్యాగజైన్, చాలా ఫేమస్, అంతర్జాతీయంగా చాలా ఫేమస్ అయిన ఒక గ్లాడ్ రాక్స్ అనే పత్రిక నిర్వహించే అందాల పోటీల్లో తను ప్రపంచవ్యాప్తంగా 8th స్థానాన్ని దక్కించుకోవడం జరిగింది. గ్లాడ్ రాక్స్ పత్రిక నిర్వహించిన అందాల పోటీల్లో ఎప్పుడైతే గుర్తింపు తెచ్చుకుందో ఆ గుర్తింపును ఆసరా చేసుకున్న ఆవిడ తన హాట్ హాట్ పిక్చర్స్ పోజులతో ప్రేక్షల్లో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే 2011 టైంలో క్రికెట్ సమయంలో ఫైనల్ ఇండియా గెలిస్తే నేను నా బట్టలు ఉంచుకోను, తీసేస్తాను, నా శరీరంపై ఉన్న బట్టలు తీసేస్తానని ఒక సంచలనాత్మకమైన కామెంట్ చేయడం అందరినీ దృష్టి ఆకర్షించడం జరిగింది. అయితే చాలా రోజులుగా ప్రచారంలో లేకున్నా ఒకసారిగా మరోసారి తను వివాదాస్పదమైంది. నేను చనిపోయాను అనే ఒక వార్తను తన మీద, తన భుజాలపైన వేసుకుని
ప్రపంచాన్ని నమ్మించడం అంటే అది జీవితంలో చాలా చాలా సాహసోపేతమైన చర్యగా మనం భావించాలి. అయితే నేను చనిపోయిననే వార్తను తన భుజాల పైన వేసుకోవడానికి అసలు కారణం ఏమంటే, గర్భాశయ క్యాన్సర్తో భారతదేశంలో చాలామంది చనిపోతూ ఉన్నారు. ఆ గర్భాశయ క్యాన్సర్ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, దాన్ని నిర్మూలించడానికి ఏం చేయాలి, అవగాహన లేకుండానే చాలామంది చనిపోవడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం వందల్లో వేలల్లో చచ్చిపోతున్నారు. కేవలం వైవాహిక జీవితంలో ఉన్న మహిళలకే కాకుండా వివాహం కాని మహిళలకు కూడా క్యాన్సర్ రావడం వల్ల, ఆ క్యాన్సర్ కూడా ఫైనల్ స్టేజ్లో ఫైండ్అవుట్ చేయడం వలన చాలామంది చనిపోవడం జరుగుతూ ఉంది. దీనిపైనే ప్రత్యేక అవగాహన కలగాలి, దీని గురించి మాట్లాడుకోవాలి. అది కూడా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మరోసారి సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ క్యాన్సర్ గురించి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత మాట్లాడుకోవాలనేదే తన ఇంటెన్షన్ అనే ఒక ఉద్దేశాన్ని తను వీడియో చేసి అందరికీ కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. నిజానికి పూనం పాండే చేసిన పనిపైన చాలామంది రకరకాలుగా విమర్శలు చేయడం జరుగుతూ ఉంది. రామ్ గోపాల్ వర్మ లాంటి ఒక సంచలనాత్మకమైన మరో దర్శకుడు కూడా పూనం పాండే యొక్క చర్యని నిజంగానే స్వాగతించడం జరిగింది. ఆమె స్టేట్మెంట్ కావచ్చు, ఆమె చావు వార్త కావచ్చు, ఆమె చేసిన పని ఎవరికి నష్టం కలిగించదు, లాభమే తప్ప, ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్పై మరోసారి అందరూ మాట్లాడుకునే అవకాశం వస్తుందని రామ్ గోపాల్ వర్మ కూడా తను రీట్వీట్ చేయడం జరిగింది. మనం ఫైనల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, పూనం పాండే ఎవరు, ఏం చేస్తారు, తను ఏంటి అనేది పక్కన పెడితే, తనకున్న పాపులారిటీని ఉపయోగించుకుని ఒక సోషల్ కాజ్ కోసం పూనం పాండే చేసిన ఒక చర్యని, ఎవరూ చేయని సాహసాన్ని తన భుజాలపై వేసుకుని తను చనిపోయిననే వార్తను నమ్మించడం నిజంగానే హ్యాట్సప్ అని చెప్పాలి. దీనివలన సర్వైకల్ క్యాన్సర్ గురించి మరింత అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుంది, మరింత మంది చర్చించుకునే అవకాశం ఉంటుంది. నటి మోడల్ అయిన పూనం పాండే చేసినటువంటి ఈ చర్యని మనం అందరం స్వాగతించాలి. అందులో ఎవరు నష్టపోయేది లేదు, లాభమే తప్ప, ఏదైనా నష్టం జరిగి ఉంటే ఆమెకే తప్ప మరొకరికి లేదనేది నా ఉద్దేశం. క్యాన్సర్ అనగానే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అంటాం. ఫస్ట్ స్టేజ్లోనే తెలుసుకుని జాగ్రత్త పడే వాళ్ళు ఉంటారు, సెకండ్ స్టేజ్లో తెలిసి జాగ్రత్త పడే వాళ్ళు ఉంటారు, క్యాన్సర్ నుంచి బయటపడే వాళ్ళు ఉంటారు. చాలా సందర్భాల్లో ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాతనే క్యాన్సర్ బయటపడే అవకాశాలు ఉంటాయి. దానివలన బతికే ఛాన్స్ కూడా, క్యాన్సర్ వచ్చిన తర్వాత బతికే ఛాన్స్ కూడా తక్కువైపోతూ ఉంది. అందుకనే గర్భాశయ క్యాన్సర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇలా కాంట్రవర్సీగా తెలియజేసిన పూనం పాండేకు మరోసారి తన ప్రయత్నాన్ని అభినందిస్తూ మరో సబ్జెక్టుతో మరో వీడియోలో కలుసుకుందాం. దిస్ ఈజ్ గంగాధర్ వీర్ల సైనింగ్ ఆఫ్.